విద్యార్థులకి శుభోదయం సో ఈరోజు మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రంలోని మొక్కల లైంగిక ప్రత్యుత్పత్తిలో ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్స్ని డిస్కస్ చేస్తున్నాము అది ఐదవ క్వశ్చన్ ఆవృత బీజ మొక్కలలో జరిగే ఫలదీకరణ విధానాన్ని వివరించండి ఆవృత బీజ మొక్కలలో జరిగే ఫలదీకరణ విధానాన్ని వివరించండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చాలా సందర్భాల్లో పరీక్షలలో అప్పర్ అయింది సో కాబట్టి ఫలదీకరణ అనగా మీకు అందరు కూడా తెలుసు ఫలదీకరణ అంటే పరాగ పరాగ సంపర్కం తర్వాత ఫలదీకరణ అనేది జరుగుతుంది ఫలదీకరణ అంటే స్త్రీ మరియు పురుష సంయోగ బీజాల కలయికనే ఫలదీకరణ అంటారు స్త్రీ మరియు పురుష సంయోగ బీజాల సంయోగాన్ని పలదీకరణ అంటారు సంయోగ పరాగ రేణువులు పరాగకోశం నుండి పరాగ సంపర్కం ద్వారా కీలాగ్రాన్ని చేరును సో ఆల్రెడీ మనకు అందరూ తెలుసు ఒక పుష్పంలో పురుష అవయవాలు కేసరాలు సో పరాగ కేసర దండము పరాగకోశంలో పో పరాగ రేణువులు ఉంటాయి స్థూలసిద్ధ బీజాలు ఉంటాయి పరాగ రేణువులు సో అదేవిధంగా పుష్పంలో స్త్రీ బీజ అవయ స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవ అవయవం ఏది అంటే అండాశ అండకోశం సో ఈ అండకోశానికి ముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి అండాశయము కీలము కీలాగ్రం మరి పరాగరేణువులు రేణువులు సో పరాగరేణువులు రేణువులు ఈ యొక్క పరాగకోశం నుండి కీలాగ్రాన్ని చేరటాన్ని పరాగ సంపర్గమని మరియు అందులోకి వెళ్ళిన తర్వాత పరాగ రేణువులు ఇందులో ఉన్న ఇందాక పిండ కోశంలో ఏ స్త్రీబీజ కణం అని కనబడింది మనకు ఆ స్త్రీబీజ కణంతో ఈ యొక్క పరాగ రేణువులోని సు సూక్ష్మబీజాలు కలయిక చెందడాని ఇక్కడ మనం ఫలదీకరణగా చెప్పవచ్చు సో పరాగ రేణువు కీలాగ్రంపై స్రవించే స్రావాలను గ్రహించి మరియు మొలకెత్తును సో ఇక్కడ జనరల్గా మనకు పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరడానికి పరాగ సంపర్కం అన్నాం సో ఇలా పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరిన తర్వాత పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరిన తర్వాత ఇది పిండకోశం అనుకుందాము ఇక్కడ ఎక్సెల్ ఉంది అనుకుందాము అంటే శ్రీబీజ కణం ఇవి సహకణాలు సో ఇప్పుడు పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరినాయి చేరిన తర్వాత ఏవైతే త్వరగా అభివృద్ధి చెందుతాయో వాటి నుండి పరాగ మొత్తం మీద నాళాలు అభివృద్ధి చెందుతాయి ఏదైతే త్వరగా అభివృద్ధి చెందుతుందో అది మాత్రమే అండాశయం లోపలికి వెళ్ళిపోతుంది పరాగ నాళము సో ఈ పరాగ నాళము మరియు అండంలోకి అండంలోకి చొచ్చుకొని పోయే దాన్ని బట్టి జనరల్గా మనకు మూడు రకాలుగా ఉంటుంది సో అందులో ఈ చొచ్చుకొనిపోయే కంటే ముందు అంటే అండంలోకి చొచ్చుకునే పిండ కోశంలోకి చొచ్చుకొనిపోయే కంటే ముందు ఇక్కడ మనకు ఈ యొక్క పరాగరీలో ఒక సూక్ష్మ బీ సూక్ష్మ కేంద్రకం ఉంటుంది ఈ కేంద్రకము రెండుగా విభజన చెంది సమవిభజన చెంది రెండు కేంద్రకాలుగా ఏర్పడతాయి రెండు కేంద్రకాలుగా ఏర్పడతాయి సో ఈ పరాగనాళంలోకి ముందుగా శాఖీయ కేంద్రకము వెనక ఉత్పాదక కణం అనేది ప్రవేశించును ఉత్పాదక కణము జనరల్గా విభజన చెంది సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు ఈ పరాగ సో ఈ పరాగ నాళములో కేంద్రకం ఉంది అనుకోండి సో కేంద్రకము సో ఈ కేంద్రకము విభజన చెంది రెండు కణాలను ఏర్పరుస్తుంది రెండు కణాలను ఏర్పరుస్తుంది మొదటి కణాన్ని లేక ముందు కణాన్ని శాఖీయ కేంద్రకము అని అంటాము సారీ శాఖీయ కేంద్రకము అంటాము ఈ కేంద్రకం విభజన చెంది మరియు రెండు రెండు కేంద్రకాలను ఏర్పరుస్తుంది మొదటి కేంద్రకాన్ని శాఖీయ కేంద్రకం అని రెండవ కేంద్రకాన్ని ఉత్పాదక కేంద్రం అని అంటాము సో జనరల్గా ఈ ఉత్పాదక కణం ఉత్పాదక కణం రెండు విభజన చెంది రెండు పురుష సంయోగ బీజాలుగా విభజన చెందును అంటే ఉత్పాదక కణం నుండి మనకు జనరల్గా రెండు సంయోగ బీజాలు పురుష సంయోగ బీజాలు రావడం అనేది జరుగుతుంది సో మొత్తం మీద రెండు పురుష సంయోగ బీజాలు పరాగణాలంలో ఉంటాయి మనకు సో పరాగణాలము అండంలోకి ప్రవేశించే విధానము మూడు రకాలుగా ఉంటుంది రంధ్ర సంయోగము సో పరాగణాలము అండ ద్వారం ద్వారా పిండకోశంలోకి ప్రవేశిస్తే దాని రంధ్ర సంయోగము అంటాము ఉదాహరణకి వట్టిలియా అదే పరాగణాలము అండం యొక్క చెలాజ ద్వారా పిండకోశంలోకి ప్రవేశిస్తే దాని చెలాజోగమి అంటాము దీన్ని ట్రూబా అనేటువంటి శాస్త్రవేత్త కనుగొన్నాడు కాజురైన మొక్కలో సో అదేవిధంగా పరాగణాలము అండ కోచాల మధ్య ద్వారా పిండకోశంలోనికి చేరితే దాన్ని మధ్య సంయోగం అంటాము ఎగ్జాంపుల్ కుగ్గురి బిడ్డగా చెప్పుకోవచ్చు సో మొత్తం మీద పరాగణాలము అండం లోపలికి మరియు పిండకోశంలోకి చేరడానికి ప్రవేశించడానికి మూడు రకాలుగా ఉంటుంది రంధ్ర సంయోగము చలాజోగమి మరియు మధ్య సంయో సంయోగము పురోగమి చలాజోగమి మధ్య సంయోగం సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పరాగనాళం పిండకోశంలోకి ప్రవేశించటం సో ఇక్కడ మనకి పరాగనాళము ఇక్కడ చూడండి ఇది స్త్రీబీజ కణం ఎన్ అంటే ఏకస్థితిలో ఉన్నట్టు లెక్క ఈ స్త్రీబీజ కణం మరి ఈ రెండు కూడా ప్రతిపాదక కణాలు ఇదొక ప్రతిపాదక కణం ఇది కూడా ఒక ప్రతిపాదక కణం సో మరి పరాగణాలము ఒక ప్రతిపాదిక కణాన్ని ధ్వంసం చేసుకుంటూ మరియు ఈ పిల్లిఫామ్ బ్లాక్ కలర్లో లో ఉండే పిల్లి ఆపరేటర్స్ అంటాము పరికరం అంటాము దీని ద్వారా ఈ పరాగణాలము ఈ యొక్క సహాయక కణాన్ని ధ్వంసం చేసుకుంటూ శ్రీబీజ కణాన్ని చేరడం అనేది జరుగుతుంది సో అండంలోకి ప్రవేశించిన పరాగణాలము అండాంత కణజాలం ద్వారా పిండకోశంలోకి పరాగణాలం అండం ద్వారా ద్వారా స్త్రీబీజ కణము మరియు సహాయకణం మధ్య నుంచి లేదా ఒక సహాయకణాన్ని ధ్వంసం చేసి పిండకోశ అంటే ఈ యొక్క పరాగణాలము శ్రీ బీజ కణంలోకి గానన్నా లేదా ఒక సహాయ కణము మరియు ఈ యొక్క మధ్యలో నుంచి అయినా సరే లేదా ఒక కణాన్ని ధ్వంసం చేసి అయినా సరే స్త్రీబీజ కణాన్ని చేరును పురుష సంయోగ బీజాలు పిండకోశంలోకి విడుదల కావడం నాళం పిండకోశంలో ప్రవేశించిన తర్వాత నాలం చివరి భాగం విచ్ఛిన్నమా కావడం లేదా దాని చివరి భాగం నశించడం వల్ల నాలాగ్రంలో రంధ్రం ఏర్పడడం వలన నాళంలోని రెండు పురుష బీజాలు మరియు శాఖీయ కేంద్రకము పిండకోశంలోకి విడుదలగను సో మొత్తం మీద మూడు కేంద్రకాలుగా మూడు కేంద్రకాలు కూడా ఈ యొక్క పిండకోశంలోకి రిలీజ్ అవుతుంది రెండు పురుష బీజాలు ఒక శాఖీయ కేంద్రకం అదేవిధంగా ఇప్పుడు సంయోగ బీజాల సంపర్కం సంయోగ బీజాల సంపర్కం సో ఈ విధంగా ఇక్కడ మనకి రెండు పురుష బీజాలు అంటే పరాగా ద్వారా ఈ విధంగా మూడు రిలీజ్ అవుతాయి రెండు పురుష బీజాలు రెండు పురుష బీజాలు రెండు పురుష బీజాలు మరియు కేంద్రకాలు రెండు పురుష బీజ కేంద్రకాలు మరియు ఒక శాఖీయ కణము అనేది అంటే ఉత్పాదక కణం అనేది కూడా ఉంటుంది సో ఈ రెండు పురుష బీజ కేంద్రకాలలో ఒక పురుష బీజ కేంద్రకము జనరల్గా స్త్రీ బీజ కేంద్రకంతో కలుస్తుంది స్త్రీ బీజ కేంద్రం ఇంకొక పురుష బీజ కేంద్రకము ఆ యొక్క ద్వితీయ కేంద్రకం అంటే ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి టూ ఎన్ ద్వితీయ స్థితిలో ఉన్నటువంటి కేంద్రకం కనకంతో కలుస్తుంది సో కాబట్టి ఇక్కడ ఈ రెండు పురుష బీజ కేంద్రకాలు హ్యాప్లైడ్లో ఉంటాయి ఏకస్థితిలో ఉంటాయి కాబట్టి స్త్రీబీజ బీజ కణంలో ఉన్న కేంద్రకం కూడా ఏకస్థితిలో ఉంటుంది కాబట్టి ఒక పురుష బీజ కేంద్రకము ఒక స్త్రీబీజ బీజ కేంద్రకం రెండు కలడం వల్ల ఏకస్థితిక ఏకస్థితిక ద్వైస్థితిలో ఉన్నటువంటి సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది అదేవిధంగా మరొక పురుష బీజ కేంద్రకము మరియు ద్వశస్థితిలో ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకం కలడం వల్ల మొత్తం మూడు కేంద్రకాలు కలుస్తాయి దీన్ని ద్వే త్రయస్థితిలో ఉంటుంది దీన్ని ప్రాథమిక అంకురచిత కేంద్రకం అంటాము పెన్ ఈ ప్రైమరీ ఎండోస్పర్మిక్ న్యూక్లియస్లో మూడు కేంద్రకాలు ఉంటాయి ఒకటేమో ఒక పురుష బీజ కేంద్ర కణము కేంద్రకము మరియు రెండోదేమో రెండు ద్వితీయ ద్వితీయ కణంగా పిలువపడుతున్నటువంటి ద్వితీయ కేంద్రకము మూడు రెండు మూడు కలిసి మూడు కేంద్రకాలు గల ఒక ప్రాథమిక అంకురచిత కేంద్రకం అనేది ఏర్పడుతుంది సో ఈ విధంగా మొదటి పురుష బీజ కేంద్రకము బీజ కణం కేంద్రకంతో కలయడాన్ని దీన్నే ఏమంటామంటే ఫలదీకరణ అంటాము సో ఇది మొదటి ఫలదీకరణగా చెప్పవచ్చు మరి ఇంకొక పురుష బీజ కేంద్రకము అదే పిండ కోశంలో ఉన్నటువంటి కణమైనటువంటి ద్వితీయ కేంద్రకంతో కలుస్తుంది సో దీన్ని త్రి సంయోగము అని అంటాము దీని యొక్క రిజల్ట్ ఏంటి అంటే ప్రాథమిక అంకురచము ఏర్పడడం ప్రాథమిక అంకురజిత కేంద్రకం అని కూడా అంటాము మూడు కేంద్రకాలు ఉంటాయి మరి ఇక్కడ మొదటి పురుష బీజ కేంద్రకము మరియు స్త్రీ బీజ కేంద్రకం కలిసడం వల్ల ఏర్పడేటువంటి దాన్ని ఏమంటారు అంటే సంయుక్త బీజము అని అంటాము సో ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోవాలి త్రి సంయోగము ఫలధీకరణ ద్విఫలధీకరణ అంటే ఆవృత బీజాలలో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ త్రి సంయోగం మరి ద్విపలధీకరణ అంటే ఏంటిది అనేది ఒక పురుష సంయోగ బీజము స్త్రీ బీజకరణంతో సంయోగం చెందును దీనిని ద్వైస్థితి దీనివల్ల ద్వేస్థితి సంయుక్త బీజం ఏర్పడును అంటే ఇది ఈ ప్రాసెస్ అనమాట ఒక పురుష బీజ కేంద్రకము మరి ఒక స్త్రీ బీజ కేంద్రకం కలడం వల్ల ఏ ఏం ఏర్పడుతుంది అంటే సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది దీనిని స్ట్రాస్ బర్గరు కనుగొన్నాడు దీనే నిజమైన ఫలదీకరణ అని అంటాము సో మరి జనరల్గా త్రీ సంయోగం అంటే ఏంటిది సో దీని సో త్రి సంయోగం అంటే రెండవ పురుష సంయోగ బీజ ద్వైస్థితి కేంద్రకంతో సంయోగం చెందును దీనివల్ల ఏర్పడే త్రైస్థితిక కేంద్రకాన్ని ప్రాథమిక అంకుచిత కేంద్రకం అంటారు దీనిని నవాసిన్ మొదటగా లిలియం ప్రిటిలేరియాలో కనుగొన్నాడు సంయుక్త సంయోగము త్రి సంయోగం కలిపి ద్విపలధీకరణ అంటాం సో మొత్తం మీద సంయుక్త సంయోగము మరి త్రి సంయోగం సంయుక్త సంయోగము అంటే జనరల్గా మొదటి పురుష బీజ కేంద్రకము స్త్రీ బీజ కణ కేంద్రకంతో కలవడము దాన్ని నిజమైన ఫలదీకరణగా చెప్పుకున్నాము అదేవిధంగా రెండవ ఫలదీకరణ రెండవ పురుష బీజ కేంద్రకము ద్వైస్థితిగా ద్వితీయ కేంద్రకంతో కలవడం వలన త్రీ సంయోగం ఏర్పడుతుంది దీన్ని ఈ రెండింటిని కలిపి కూడా ద్వి ఫలధీకరణ అంటాము ద్వి ఫలదీకరణ అనేది ఆవృత బీజ మొక్కల్లో జరిగేటువంటి ముఖ్యమైన సంఘటన సో కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్